హలో ఫ్రెండ్స్, సో ఫైనలీ ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ ఇంకో 5 డేస్లో మూవీ రిలీజ్ ఉండగా ద మోస్ట్ వెయిటెడ్ వీరసింహారెడ్డి అండ్ వాల్టర్ వేరే ట్రైలర్స్ వచ్చేసాయి. ఐ హోప్ ఇప్పటికి అందరూ చూసేసి ఉంటారు ట్రైలర్స్ ని. సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరెవరు ఈ సంక్రాంతికి ఏ మూవీ ఫస్ట్ చూడబోతున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఈ రోజు ఈ 2 ట్రైలర్స్ పై ఒక డెప్త్ రివ్యూ మాట్లాడుకుందాం. అండ్ వీడియో లాస్ట్ లో నా పర్సనల్ ఫేవరెట్ కూడా చెప్తా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వీరసింహారెడ్డి ట్రైలర్ విషయానికి వస్తే, ఈ ట్రైలర్ లో బాలకృష్ణ గారు మాస్ డైలాగ్స్ నింపేశారు. మొత్తం 2 డిఫరెంట్ లుక్స్ లో బాలయ్యబాబు గారు కనిపించారు. ఒకటి మోడర్న్ లుక్ అండ్ రెండోది బియర్డ్ తో మాస్ లుక్ లో కనిపించారు. ఫారెన్ బ్యాక్గ్రౌండ్ అండ్ సీమ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ చేంజ్ అవుతూ వచ్చే మొత్తం ట్రైలర్ లో. అండ్ ఈ ట్రైలర్ లో మనకి మాక్సిమం ఫుటేజ్ బాలయ్య బాబు గానే చూపించారు. అఫ్ కోర్స్ ఆయన హీరో కాబట్టి ఆయన మీద ఫోకస్ చేయాలి, బట్ 65% ఆఫ్ ట్రైలర్ బాలకృష్ణ గారి డైలాగ్స్ అండ్ హైప్ ఎక్కించే మూమెంట్స్ తో నింపేశారు. అంతకు మించి ట్రైలర్ లో స్టోరీ ప్లాట్ అలాంటివి ఏం చూపించలేదు, లైక్ వన్ మ్యాన్ షో అనొచ్చు. అండ్ ఈ మొత్తం ట్రైలర్ లో హైలైట్ అయిన ఇంకో క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే పద్మ. అండ్ ఈ క్యారెక్టర్ ప్లేడ్ బై వరలక్ష్మి శరత్ కుమార్. మంచి విలన్ మెటీరియల్ ఈమె. 18 కోడి 2 మూవీ చూస్తుంటే మీకు బాగా గుర్తుండుంటది. అందులో ఒళ్ళు గగ్గర్లు పుట్టించే విలన్ క్యారెక్టర్ ప్లే చేశారు. అండ్ ఈవెన్ క్రాక్ మూవీలో కూడా మంచి నెగిటివ్ రోల్ లో కనిపించారు ఈవిడ. సో మేబీ ఈ మూవీలో మెయిన్ విలన్ తనే అవ్వచ్చు. అండ్ ఈ మూవీలో కొంతవరకు ఎమోషనల్ యాంగిల్ కూడా మెయింటైన్ చేశారు. ట్రైలర్ లో వీటి గురించి చాలా ఎక్కువగా అయితే ఏం రివీల్ చేయలేదు, బట్ జస్ట్ చూపించారు అంతే. ఒక రకంగా స్టోరీ మొత్తాన్ని రివీల్ చేయకపోవడం కూడా మంచిదే, సో దట్ మనం మొత్తం స్టోరీని థియేటర్స్ లోనే ఎంజాయ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద కామెడీ ఆస్పెక్ట్, ఈ మూవీలో అలాంటిదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ట్రైలర్ లో మనకి ఏం చూపించలేదు కాబట్టి. సో రిలీజ్ అవుతున్న టోటల్ 5 మూవీస్ లో ఇది ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ గా గ్రూప్ లో ఫస్ట్ ఉంటుంది. సో ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూవీస్ లో మీలో ఎవరికైనా మంచి మాస్ మూవీ చూడాలని ఉందంటే నో డౌట్ ఈ మూవీ మీకు మంచి చాయిస్. అండ్ నెక్స్ట్ చిరంజీవి గారి వాల్టర్ వీరయ్య ట్రైలర్ విషయానికి వస్తే, పర్సనలీ నాకు వీరసింహారెడ్డి ట్రైలర్ కన్నా ఈ మూవీ ట్రైలర్ బాగా నచ్చింది. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ మూవీలో యాక్షన్ తో పాటు మంచి కామెడీ ఆస్పెక్ట్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ట్రైలర్ లో ఈవెన్ మెన్షన్ కూడా చేశారు, వింటేజ్ చిరంజీవి ఇస్ బ్యాక్ అని. ఇయర్ 2000 లో రిలీజ్ అయిన అన్నయ్య మూవీ సీన్స్ గుర్తొచ్చాయి. అందులో మన చిరంజీవి గారు సౌందర్య గారితో నడిపిన కామెడీ ట్రాక్ అస్సలు మర్చిపోలేదు. ఇప్పుడు ఈ మూవీలో సేమ్ అదే వింటేజ్ కామెడీ యాంగిల్ తో చిరంజీవి గారిని థియేటర్స్ లో మళ్ళీ చూడబోతున్నాం. అయినా ఎంత చూస్తాం, ఈ సీరియస్ మూవీస్, యాక్షన్, మాస్ ఇలాంటివి కొంచెమైనా చేంజ్ ఓవర్ ఉండాలి కదా. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, మీరు ట్రైలర్ బాగా అబ్జర్వ్ చేస్తుంటే ఈ ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్స్ ని 2 డిఫరెంట్ లుక్స్ లో చూపించారు. ఒక లుక్ లో సూట్ బూట్ వేసి మంచి రిచ్ బిజినెస్ మ్యాన్ లా కనిపించారు. అండ్ ఇంకో లుక్ లో లుంగి షర్ట్ వేసి ఫోన్ కాల్ లోడింగ్ సాంగ్ లో డాన్స్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ చిరంజీవి గారిని కూడా ఈ మూవీలో ఒకవైపు డ్రగ్ డీలర్ అని హైపిస్తూ అండ్ ఇంకో వైపు లోకల్ అనే వైపిస్తున్నారు. అండ్ ఇక్కడ మీ ఒపీనియన్ ఏంటి, చిరంజీవి గారి డబుల్ రోల్ అంటారా సింగిల్ రోల్ అంటారా, మీ ఒపీనియన్ ఏంటి అనేది ఇక్కడ కింద కామెంట్ లో తెలియజేయండి. అండ్ టు బి మెన్షన్, అండ్ ఈ మూవీలో చిరంజీవి గారితో పాటు మంచి మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్, లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు, బాబీ సింహ గారు, ఈవెన్ హీరోయిన్ క్యాథరిన్ తెరిసా కూడా మూవీలో ఉన్నారు. అండ్ ఈ మూవీ నాకు ఎక్కడ ఇంట్రెస్టింగ్ గా మారిందంటే అది రవితేజ గారి క్యారెక్టర్ వల్ల. ఆయన చిరంజీవి గారితో స్క్రీన్స్ పైన కనిపిస్తే వేరే లెవెల్ ఉంటుంది అసలు. రవితేజ గారు అండ్ చిరంజీవి గారు అప్పట్లో అన్నయ్య మూవీలో కామిక్ టైమింగ్ తో ఒక లాంటి ట్రెండ్ క్రియేట్ చేశారు. అండ్ ఇప్పుడు మరొకసారి వీళ్ళిద్దరు కామెడీ స్క్రీన్స్ పైన కనిపిస్తే చెప్పాల్సిన పని లేదు, ఇంకా మొత్తం హాల్ లో దుమ్ము లేచిపోద్ది. అండ్ ట్రైలర్ లాస్ట్ లో ఈడెట్ మూవీ స్పూఫ్ భలే సెట్ చేశారు. ఈ రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అవుతున్న మూవీస్ లో స్పూఫ్ ట్రెండ్ బాగా పెరిగిపోతుంది. మన రిలీజ్ అయిన ధమాకా మూవీలో ఇంద్ర మూవీ స్పూఫ్ అవుట్ పెట్టారు, అండ్ ఈ మూవీలో ఈడెట్ మూవీ స్పూఫ్ ని పెట్టారు. ఈ సీన్స్ థియేటర్స్ లో కేకలు పుట్టిస్తాయి, షూర్ నో డౌట్. ఈ సినిమాకి మంచి కలెక్షన్ రాబోతున్నాయి ఈ సంక్రాంతికి. అండ్ ఈ ట్రైలర్ లో మ్యూజిక్ ఏదైతే వినిపించిందో డిఎస్పి చింపి ప్యాకాడేశారు కంప్లీట్ గా. ఈవెన్ వీరసింహారెడ్డి మూవీలో తమనన్న మ్యూజిక్ కూడా ఇరగ తీశాడు, బట్ కొన్ని కాపీ ఆస్పెక్ట్స్ అయితే మూవీలో ఉన్నాయి. అండ్ ఈ 2 మూవీస్ లో సర్ప్రైజ్ రెండు ఫ్యాక్టర్స్ కామన్ గా ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటి అంటే, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి 2 మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. అండ్ రెండోది శృతి హాసన్. ఈ 2 మూవీస్ లో కూడా హీరోయిన్ గా ప్లే చేసేది శృతి హాసనే. ఈ మూవీస్ తో మంచి కంబ్యాక్ ఇస్తే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఈ మూవీస్ ఫ్లాప్ అయితే మళ్ళీ గోల్డెన్ లెగ్ అంటే రోల్ చేస్తారు. అండ్ ఆ ఊహ కూడా భరించలేదు, ఎందుకంటే ఇదే ఇయర్ సలార్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఆ మూవీలో తినే హీరోయిన్, సో దట్ ప్రభాస్ అన్న మూవీ లిస్ట్ లో ఇంకో ఫ్లాప్ చేరకూడదు. సో గైస్, ఫైనల్లీ ఈసారి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 5 మూవీస్ లో మీరే మూవీ చూడబోతున్నారు, వారసుడు, తెగింపు, వాల్టర్ వీరయ్య, వీరసింహారెడ్డి ఆర్ కళ్యాణం కమనీయం? మీ ఆన్సర్ కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో ఇక్కడ నా ఒపీనియన్ వస్తే, రిలీజ్ అయిన 5 ట్రైలర్స్ లో నాకు బాగా నచ్చిన ట్రైలర్ వాల్టర్ వీరయ్యదే. సో ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫర్ వాల్టర్ వీరయ్య. సో ఈ వీడియోకి ఇంకింతే ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ స్టోరీ వెళ్ళి తెలికి మొదటిసారి వచ్చింటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.